కేసీఆర్ గారు నమస్కారం నమస్తే సిఏఏ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ పౌరసత్వ సవరణ చట్టం ఇది అమలులోకి తెస్తున్నట్లుగా సమాచారం వార్త వచ్చింది మరి దీనివల్ల భారత ప్రజలకు లాభమా నష్టమా అసలు ఇది ఏమిటి చాలా మందికి దీని గురించి వివరంగా తెలియదు అవన్నీ చెప్పండి అంటే బిల్లు మొత్తం వివరించి చెప్పటం కంటే కూడా స్థూలంగా కొన్ని పాయింట్లు చెప్తానండి సిటిజన్ మీరు చెప్పారు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ సిటిజన్ అంటే భారత పౌరసత్వ చట్ట సవరణ ఇది రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్లో ఉభయ సభల్లో చేత ఆమోదింపబడి రాష్ట్రపతి ఆమోదం ముద్ర అయింది కానీ దాని అమలు నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చింది ఇదేంటంటే రెండు వేల పద్నాలుగుకి పూర్వం మన పొరుగు దేశాలైనా మన పొరుగు దేశాల నుంచి ఎవరైనా కానీ మన మూలాలు ఉన్న వ్యక్తులు ముస్లింయేతర హిందువులు జైనులు పార్సీలు ఉప మతాలు ఉన్నాయి ఉన్నాయి అంటే జైనులు పార్సీలు బౌద్ధులు బౌద్ధులు ఇలా ఎవరైనా క్రిస్టియన్స్ ఏ మైనారిటీలైనా ఆ దేశాలు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇట్లా వీళ్ళంతా అక్కడ పార్టీషన్ అయిన తర్వాత ఇవి పాకిస్తాను రెండుగా విడిపోయినాయి ఆఫ్ఘనిస్తాన్ మనకు బోర్డర్ చాలా చాలామంది అక్కడ భారత మూలాలు ఉన్నవాళ్ళు అక్కడే సెటిల్ అయ్యి ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు వీళ్ళు అక్కడ స్థానికంగా వాళ్ళకు వచ్చిన ఇబ్బందులతోటి ఇండియా వచ్చి సెటిల్ అయితే రెండు వేల పద్నాలుగు పూర్వం వాళ్ళకి పౌరసత్వం ఇవ్వచ్చు మాములుగా అది వరకు పౌరసత్వం ఏంటంటే ఎక్కువ కాలం అదా పన్నెండు సంవత్సరాల దాకా ఉండాల్సి వచ్చేది ఏది కంటిన్యూస్గా ఇండియాలో ఉంటే అప్పుడు పౌరసత్వం ఇవ్వటానికి హక్కు ఉండేది ఇప్పుడు దాన్ని పరిమితం చేసి ఐదు సంవత్సరాలకు కుదించారు ఐదు సంవత్సరాలు ఉంటే చాలు గత పదేళ్లలో పదకొండేళ్లల్లో ఎప్పుడైనా కానీ సరిపోతుంది ఐదు సంవత్సరాలు ఉంటే వాళ్ళకి పౌరసత్వం ఇచ్చేస్తారు అలా ఇది ఎందుకు ఉపయోగము అని అంటే ఇది మీ ఇది చాలా ఎమోషనల్ ఇష్యూ అండి ఎందుకనండి మీకు ఒక ఉదాహరణ చెప్పాలి ఇజ్రాయల్ పాలస్తీనా అంటే జెరూసలం అది ఒక దేశం దాన్ని రెండుగా విభజించారు ఇజ్రాయల్గా పాలస్తీనాగా అంతర్జాతీయ సమితిలో అంతకు ముందు ఏంటంటే జ్యూస్ అందరూ కూడా ఆ జెరూసలం నుంచి వివిధ దేశాలకు యూరోప్లో అంటే కొంతమంది ప్యారిస్లో ఫ్రాన్స్లో కొంతమంది జర్మనీలో పోలాండ్లో గ్రీస్లో అమెరికాలో బ్రిటన్లో రష్యాలో ఇలా సెటిల్ అవటం జరిగింది వాళ్ళు వివిధ రకాలైన వృత్తులు అంటే గ్రామీణ ప్రాంతాలైతే మిల్క్ అట్లా ఏదైనా ఒక వృత్తి వ్యాపారం చేసుకుంటూ పైకి వచ్చే జాతులే అది పనిచేసే జాతులు కూడా ఉన్నా స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు అట్లా ఇప్పుడు మీకు ఆ జ్యూస్లో ఎంతో మంది కళాకారులు కూడా ఉన్నారు ఎంతోమంది ఫేమస్ ఆస్కార్ వెన్నింగ్ డైరెక్టర్స్ ఉన్నారు బ్యాంకర్స్ ఉన్నారు అమెరికాలో చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు అయితే వీళ్ళంతా యూరోప్లో వివిధ దేశాల్లో సెటిల్ అవడం జరిగింది వాళ్ళని రెండవ ప్రపంచ యుద్ధం ముందు కాలంలో పంతొమ్మిది వందల ముప్పై నుంచి స్టాలిన్ ఆధ్వర్యంలో రష్యాలో హిట్లర్ ఆధ్వర్యంలో జర్మనీలో ఆప్రెషన్ జరిగింది దాదాపు వీళ్ళందరినీ కూడా స్టాలిన్ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ కులక్స్ అని చెప్పి అంటే నిర్బంధ పని వ్యవసాయ పని కానీ ఏదైనా ఇండస్ట్రియల్ పని కానీ వాళ్ళ చేత వాళ్ళ ఆస్తులన్నీ స్వాధీనం చేసుకుని వా పని చేయించి వాళ్ళని చంపేయటం జరిగింది అలా హిట్లర్ కూడా కాన్సన్ట్రేషన్ క్యాంప్ మొదట గెట్టోలకు తీసుకు పంపించాడు తర్వాత కాన్సన్ట్రేషన్ క్యాంపులకు పంపించి కొన్ని లక్షల మందిని పెరిష్ చేశారు వాళ్ళందరినీ నిర్మూలించారు ఒక జాతిని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జ్యూస్ అందరినీ ఆయన కోటలు పెట్టాడు ఆయన ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో వీళ్ళని ముందు అంటే ఈ యుద్ధానికి వ్యతిరేకంగా మనకు వ్యతిరేకంగా ఈ సర్వ అనర్థాలకు కారణం ఉంది ఈ జ్యూసే అని చెప్పి అటు రష్యా ఇటు జర్మనీ ఇద్దరు కొన్ని లక్షల మందిని చంపే పౌరుల్ని చంపటద్దరి అది రెండవ ప్రపంచ యుద్ధ అనంతరం ఎక్సోడస్ ఎక్సోడస్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న జ్యూస్ అందరూ కూడా అసలు ఏ దేశం వెళ్ళినా చంపేస్తున్నారు ఏ దేశం వెళ్ళినా చంపుతున్నారు కాబట్టి మన పుట్టుక ఎక్కడైతే ఉందో ఆ దేశానికి వెళ్దామని ఇజ్రాయెల్ రావటం జరుగుతుంది ఇజ్రాయెల్ బలమైన దేశంగా వాళ్ళని రూపొందించుకున్నారు అది ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఎక్సోడే ఇప్పుడు హిందువులు కూడా మరి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళ వెళ్ళారు అక్కడ ఆస్తులు ఏర్పరచుకున్నారు మతం మారకపోతే హిందువులు కానీ పార్సీలు కానీ జైనులు కానీ బౌద్ధులు కానీ మరి చంపేశారు బలవంతంగా మతాన్ని మార్పిచ్చారు హిందూ దేవాలయాలని నాశనం చేశారు అది పాకిస్తాన్లో జరిగింది బంగ్లాదేశ్లో జరిగింది బలవంత మత మార్పిడులు అవి అన్ని ఇక్కడ ఇండియాలో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ అక్కడ వాళ్ళని హింసించడం ద్వారా వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు వాళ్ళు వాళ్ళు అక్కడ ఉండలేక ఇక ఇండియా వచ్చినప్పుడు వాళ్ళని బోర్డర్లో మీరు ఆఫ్ఘనిస్తాన్ పౌరులు అని ఆపితే అది హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో కూడా ఏ భారతీయుడు కూడా ఒప్పుకోడు అందుకని చెప్పి భారత ప్రభుత్వం చట్టాలను సవరించి పదకొండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలకే మితం చేసి ముస్లిమేతరులు ఎవరిని ఎవరు వచ్చినా ఏ మతానికి చెందిన వాళ్ళు వచ్చినా అక్కడ మైనారిటీలుగా ముద్రపడిన వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలి అనేది ఆశ్రయం కల్పించి పౌరసత్వం ఇవ్వాలి అనే పౌరసత్వం ఇచ్చి వాళ్ళకి ఆ హక్కులు కూడా పౌరగా ఏ హక్కులు ఉంటాయో అవన్నీ కూడా రీహాబిలిటేషన్కి అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలని క్రియేట్ చేయటం అనేది చాలా ముదాహం అండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు కదా ఏ దేశం వెళ్తారు భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళే కదా వాళ్ళు వాళ్ళు ఇక్కడికే వస్తారు అది దాని యొక్క మౌలికంగా దీన్ని ఏ ప్రతిపక్షం మోడీ గారు తీసుకున్న మంచి చర్యల్లో ఇది ఒకటి ఇది కూడా ఒకటనే మోడీ గారి ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయాల్లో అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ కానివ్వండి ఇలాంటి కొన్ని నిర్ణయాలు ఆయన తీసుకోవటం జరిగింది వాటిలో భాగంగా ఇది కూడా ఒక సాహసోపేత నిర్ణయం ఇది హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఇది ప్రపంచ దేశాలన్నీ కూడా హర్షిస్తాయి హర్షిస్తాయి ఎందుకంటే గతంలో ఇప్పుడు మీదే మీ ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళకి రక్షణ ఏది కావు భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన పాకిస్తాన్లో విభజన తర్వాత అక్కడ సేవ ఉండిపోయిన వాళ్ళకి రక్షణ ఏది ఆ రక్షణ ఈ విధంగా వాళ్ళకి దక్కిందని చెప్పవచ్చు చాలా సంతోషం అండి